ఈ అత్యాచారాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే మైనర్ బాలికలపై, చిన్న చిన్న పిల్లలపై, అభం శుభం తెలియనటువంటి చిన్నారులపై కూడా ఈ ఉన్మాదులు, ఈ దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి లోక్సభ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే, ఆమె ఎవరైతే ఈ అత్యాచారాలకు పాల్పడతారో వారికి మరణశిక్ష విధించండి అని చెప్పారు. అలాగే మీరు చూసినట్లయితే రాజ్యసభ సభ్యులందరూ కూడా వారు చెప్పారు, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినటువంటి వారిని ఉరి తీసి చంపాలి అని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఏం చెప్పారంటే, ఇక మాటలు కాదు చేతలతో వారికి జవాబు ఇవ్వాలి, ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోయిందని ఆమె చెప్పడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి కరుణానంది గారు ఏం చెప్పారంటే, మరి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాలి అని చెప్పారు. ఎందుకంటే ఇవి చేయి జారిపోయిన విధంగా చాలా ఘోరంగా ప్రతిరోజు కూడా ఈ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మిత్రులారా.